అవి చాలా మంచిదండి. అలాంటి లేడీస్కి తిరుగుతుంటే రేపు చేయటం చంపడం చాలా తప్పు కదా. అది ప్రతి మీ మా చెల్లెలు ఉంటారు, మీ చెల్లెలు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, ఫ్రీగా తిరుగుతుంటారు, పోతుంటారు. వాళ్ళు తీసుకెళ్ళి రేప్ చేసి చంపేస్తే ఎలా ఉంటుంది, బతుకుంటామని చంపితే ఎలా ఉంటుంది, చాలా తప్పు కదా. అది వాళ్ళ అక్క చెల్లెలేరా, తల్లిదండ్రులు తాగి ఉన్నాడు, తాగి అమ్మ దగ్గర పండుకోమాను తెలిసింది, ఇలా చెల్లి దగ్గర పండుకోమాను తప్పు కదా. అది చేయడం చాలా మంచిది అయింది. ఇలాంటి రోజు ఉంచకూడదు అని అడిగితే రా పెట్టాల్సిందే, ఉరి శిక్ష చేయాల్సిందే. అలా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దుబాయ్లో ఉంది, ఏదైనా తప్పు చేస్తే ఉరి శిక్ష చేస్తారు, నరికేస్తారు అక్కడ. అలా పెట్టండి మనకు కూడా అంతేగాని, అక్క చెల్లి రాత్రి 12కి వెళ్తే రేపు చేయటం, ఎత్తుకెళ్ళటం, చంపడం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇది చిన్నపిల్లల్ని ఏంటిది అన్నాలు తింటలేదు, వాళ్ళు గడ్డి తింటున్నారా నా కొడుకులు. నేను ఉంటే అటాకిస్తే నరికబడతా పబ్లిక్లో, నేను ఉంటే హోదాలో పబ్లిక్ నరికేస్తా అలా నా కొడుకుల్ని నరికేయాలి. అలా అలా అనుకోవడం చేయడం తప్పు, పబ్లిక్ నరికేయాలి, కాల్చిపడడం కాలి. చేతను ప్రతి ఇంకోటికి బుద్ధి వస్తుంది, భయం వస్తుంది. అలా చేయాలి, అలా చేస్తే చాలా మంచిది గవర్నమెంట్ వాళ్ళు. అదే టీడీపీ వాళ్ళు ఏముందండి, వాళ్ళది లట్టులా కట్టు దొల్లుతుంటారు వాళ్ళు. కట్ చేయాల్సిందే పద్ధతి చేయాలి. ఉల్లిపల్లి ఏముందండి, అది వస్తుంది పోతుండే, దాని ఉంది బాగా ఉల్లిపల్లి అయితే తగ్గుద్ది, లేకపోతే వర్షాలు కొడిపోతే ఎక్కుద్ది. దానికి సంబంధం లేదు, కూరగాయల సంబంధం. ఈ రేప్ సీన్లు ఇవన్నీ చూసారా, అది చాలా తప్పు. అర్ధరాత్రి పిల్లలు వెళ్తుంటారు, స్కూల్కి వెళ్తుంటారు, కాలేజీకి ట్యూషన్ వెళ్తున్నారు, ఎత్తుకుని వెళ్ళిపోయి రేపు చేసుకొని చంపే సరిపోద్దా ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది, కలిమెచ్చుకుంటున్నారా? అలా చేయడం చాలా మంచిది. అసెంబ్లీ మాట ఏం మాట్లాడినా వాళ్ళు చేసి చాలా మంచి పని అండి. ఒక పెళ్లి కానీ అమ్మాయిని తీసుకెళ్ళి బలంతో చేసి చంపేస్తే అది తప్పు కదా. అది అదే ఉల్లిపాయల గురించి దానికి సంబంధం లేదు, అది కూరగాయల వ్యాపారం, దానికి సంబంధం లేదు. కాబట్టి ఇదేంటంటే ఒక ఆడపిల్ల వెళ్తుందంటే మనం బాణభావం చేసి చంపడం చాలా తప్పు. అది నా కూతురు ఉండొచ్చు, నా చెల్లెలు ఉండొచ్చు, మీ చెల్లెలు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. వంటకెళ్ళడానికి ఏదో హెల్ప్ చేయాలి, చేయి. అంతేకాని తీసుకెళ్ళి నలుగురు రేపేసి చంపేస్తే తప్పు కదా. అది ఉల్లిపాయల దగ్గర తీసేయండి, ఉల్లిపాయల గురించి తీసేయండి. 10 బస్తాలు తగ్గితే తక్కువ దొరుకుద్ది, పంట బాగా తక్కువ దొరుకుద్ది. ఉల్లిపాయల గురించి అది ఉంది. ఇప్పుడు బయట వెళ్తే 200 ఉంది, సబ్సిడీ అయితే 30 రూపాయలు ఉంది. ఆ కూరగాయలే ఉంది, బాగా పండితే మనకి ఫ్రీగా దొరుకుద్ది. అంతేగాని ఈ రేప్ సీన్లు గురించి ఇది ఆరికట్టాల. ఇప్పుడు ఉల్లిపాయల గురించి మనకు ఖచ్చితంగా తెలియదండి. ఈ రేప్ సీన్ల గురించి చెప్పండి, చెప్తా. 66 సంవత్సరాలు నాకు ఇలాంటి చాలామంది, కానీ ఇదివరకు ఇట్టగా జరిగేది కాదు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కువైపోయినాయి కదా. చిన్న పక్కలు పండుగలు పిల్లలు తీసుకెళ్ళి 5-6 నెలల రేపు చేసి సంప్రదాయం నా కొడుకులు సావధం కాదు, ఉంచకూడదు. ఉల్లిపాయలు ఉందనుకోండి బాగా పండితే తగ్గుద్ది, లేదంటే పెరుగుద్ది. అది సమస్య. మన టమాటా 40-50 రూపాయలు అమ్మింది, ఇప్పుడు తగ్గిపోయినాయి. ఉల్లిపాయలు అంతే, 4 రోజులు తక్కువ ఉంటుంది, ఎక్కువ తర్వాత ఎక్కువ ఉంటుంది, దానికి సమస్య లేదు. అది ఆడవే పోకూడదు, అసలు జోలికి పోకూడదు, ప్లెయిన్కి ఫ్రీగా తిరగాల. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇలాగ రేప్ సీన్లు ఎప్పుడు లేదు, ఎప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ. మా చిన్నప్పుడు ఆడవాళ్ళు ఫ్రీగా వెళ్ళేది వచ్చేవాళ్ళు, రేప్ సీన్లు గేమ్ ఉండేది కావు. ఏదో హెల్ప్ చేయండి అమ్మ, అక్కడ దింపుతారు అని తీసుకెళ్ళి దింపేవాళ్ళు. అంతేగాని తీసుకెళ్ళి మానభావం చేసి సవాడు ఎప్పుడు నేను ఏ వింటాం చాలాసార్లు. వాళ్ళ మనుషులు ఉన్న మనుషులు ఏంటంటే వాళ్ళకి ఇంకా రాదు, వాళ్ళకి బుద్ధి రాదు. వాళ్ళకి నేను పోవాలంటే నేను పోవాలా, అలా అయిపోయింది జనాభా. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.